हेलो गाइज वेलकम टू विष्णु स्मार्ट इन्फो यूट्यूब चैनल नैन मे फिजिक्स ट्रैक वन टीचर नी सो लास्ट क्लास लो मनम एटम्स कंप्लीट चेसुकोवडम जरिगिंदी एटॉमिक फिजिक्स मॉडर्न फिजिक्स लो अदो ओक लेसन सो अदी वन शॉट वीडियो लो नेनु टोटल लेसन ओक वीडियो लो चेप्पडम जरिगिंदी लास्ट क्लास लो ओके सो इंकेवाल्टी क्लास लो मनम न्यूक्लियर फिजिक्स अने इंकोक मॉडर्न फिजिक्स लेसन इंका ना ट्रैक लो ई लेसन चेप्पेस्ते मॉडर्न फिजिक्स की संबंधिंचिन लेसन्स अन्नी कूडा फिनिश अयिपोयिनट्टे अंटे ना ट्रैक लो उन्नटुवंटि मॉडर्न फिजिक्स लेसन्स ट्रैक टू लो उन्नटुवंटि मॉडर्न फिजिक्स लेसन्स एवैते उन्नायो सेमी कंडक्टर्स कानिवंडि एलक्ट्रोमैग्नेटिक वेव्स कानिवंडि लेकपोते कम्युनिकेशन सिस्टम्स कूडा अनुकोंडि अवि मात्रं नेनु चेप्पनु अवन्नी कूडा मीकु ट्रैक टू लोने वस्तायि ओके सो न्यूक्लियर फिजिक्स इवाल्टि मन टापिक वच्चेसरिकी न्यूक्लियर फिजिक्स मोत्तं कलिपि नेनु सिंगल वन षाट रोज क्लास लोने नेनु मीकु चेप्पडं जरुगुतुंदि ओके सो न्यूक्लियर फिजिक्स एटॉमिक फिजिक्स लो मनमु ऐटम गुरिंचि तेलुसुकुन्नामु ऐटम लो उन्नटुवंटि हाइड्रोजन स्पेक्ट्रम कानिवंडि इंका वेरियस बोर् चेप्पिनटुवंटि पोस्टुलेट्स कानिवंडि वाटिकि संबंधिंचिन फार्मुलास कानिवंडि अवन्नी कूडा मनं लास्ट क्लास लो डिस्कस चेसुकोवडं जरिगिंदि सो अलागे इवाल्टि क्लास लो न्यूक्लियस सो ऐटम लोपल उंडे न्यूक्लियस गुरिंचि मनं मात्लाडुकुंटाम ओके सो फस्ट न्यूक्लियस center part of any atom where total positive charge of an atom concentrate that is called as nucleus ante oka atom lopala total positive part oka chota concentrate ayi untundi aa part ni manam nucleus ani cheppes antam okay so basically ga particles of atom atom lo emem particles untayi ra anante ఎలక్ట్రాన్ ఉంటుంది ప్రోటాన్ ఉంటుంది న్యూట్రాన్ ఉంటుంది ఇవి కాకుండా ఇంకా మనకి పాజిట్రాన్స్ అట్లా చాలా వేరియస్ పార్టికల్స్ అయితే ఉంటాయి కానీ అవన్నీ కూడా మనకు అవసరం లేదు మనకి సిలబస్లో ఉన్నవి ఈ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఇవి మాత్రమే ఓకే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ వాల్యూ వచ్చేసరికి 1.6726 × 10⁻²⁷ కిలోగ్రామ్ సింపుల్గా 1.6 × 10⁻²⁷ కిలోగ్రామ్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ వచ్చేసరికి 9.1 × 10⁻³ కిలోగ్రామ్ ఈ రెండింటిలో మాస్ ఆఫ్ ద ప్రోటానే ఎక్కువ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కన్నా ఎందుకంటే ఇదిగోండి వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి ఇది వచ్చేసరికి 1.6 × 10⁻²⁷ ఇది వచ్చేసరికి 9.1 × 10⁻³ ఈ రెండింటిలో ఎక్కువ వాల్యూ దీనికే ఉంటుంది కాబట్టి మాస్ ఆఫ్ ద ప్రోటాన్ అనేది ఎక్కువ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్తో పోలిస్తే మీరు తిక్క తిక్కగా ఇక్కడ 1.6 ఉంది ఇక్కడ 9.1 ఉంది 1.6 కన్నా 9.1 ఎక్కువ కదా అని చెప్పేసి మీరు మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇస్ లెస్ దాన్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని అనుకుంటారేమో ఇక్కడ పక్కన ఇంకా తోక ఉంది 10⁻²⁷ 10⁻³⁷ అని చెప్పేసి కొంచెం మీకు ఇది అర్థం కాకపోతే మీరు కాస్త బేసిక్ మ్యాథమెటిక్స్ అంటే ఎప్పుడు ఇంటర్మీడియట్ బేసిక్ మ్యాథమెటిక్స్ కాదు సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ బేసిక్ మ్యాథమెటిక్స్ కూడా మీకు రాదు అని చెప్పేసి అర్థం మీరు ఫస్ట్ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఇవి నేర్చుకోండి ఓకే అందరికీ కాదు ఎవరైతే ఇందాక చెప్పాను కదా ఆ మిస్టేక్ చేస్తే వాళ్ళు ఓకే ఇన్ న్యూక్లియస్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఆర్ ఓన్లీ ప్రజెంట్ బట్ సమ్ టైమ్స్ మీసాన్స్ పియాన్స్ కియాన్స్ అని కూడా ఉంటాయంట ఓకే అయితే దీనికి సంబంధించిన హాఫ్ లైఫ్ పీరియడ్ చాలా తక్కువ కాబట్టి ఇవి ఎక్కువ రోజులు ఉండవు డిగ్రేడ్ అయిపోతాయి లేకపోతే డిసేబుల్ అయిపోతాయి అలా ఓకే నెక్స్ట్ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్స్ వచ్చేసరికి 1.6 × 10⁻²⁷ కేజీస్ సో మీరు గమనిస్తే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ దాదాపుగా ఒకటే మాస్ ఆఫ్ ద ప్రోటాన్ వచ్చేసరికి 1.6726 × 10⁻²⁷ కేజీ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ వచ్చేసరికి 1.6765 × 10⁻²⁷ కేజీ ఈ రెండింటిని మీరు కంపేర్ చేయండి ఓకే కంపేర్ చేసి ఇప్పుడు చెప్పండి మాస్ ఆఫ్ ద ప్రోటాను మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ముగ్గురులో ఎవరు ఎక్కువ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఎక్కువ మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ ఇస్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఇస్ గ్రేటర్ దెన్ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఓకే ఏఎంయుని ఇంతకుముందు ఏఎంయు స్మాల్ లెటర్స్ ఏఎంయుతో డినోట్ చేసేవాళ్ళు ఇప్పుడు లేటెస్ట్గా ఐయు ప్యాక్ వాళ్ళు స్మాల్ లెటర్ యూ తోటి డినోట్ చేయాలని చెప్పేసి ఒక రూల్ని ప్రపోజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఓకే సో అసలు ఐయు ప్యాక్ అంటే ఏంటంటే అది మొత్తం మన ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక కమిటీ ఆ కమిటీలో ఫేమస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సైంటిస్టులు అందరూ కూడా దాంట్లో మెంబర్స్ సో కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఏదైనా నామన్ క్లేచర్ కానివ్వండి ఏదైనా కొత్త రకమైన ఆర్గానిక్ కాంపౌండ్ కనుక్కున్నా దానికి సంబంధించిన పేరు పెట్టడం కానీ ఆ ఆర్గానిక్ కాంపౌండ్ వల్ల యూజెస్ కానీ అవన్నీ కూడా వాళ్లే చెప్పేది ఓకే ఏదైనా కొత్తగా ఒక ఎలిమెంట్ కనుక్కున్నా అట్లా
ఏ కెమిస్ట్రీకి సంబంధించి ఏమి కొత్తదనం కొత్తది కనుక్కున్నా లేకపోతే పాత దాంట్లో ఇంతకుముందు చెప్పిన సైంటిస్టులు అన్నీ కరెక్ట్గానే చెప్పిండాలని రూల్ లేదు కదా, కొన్ని కొన్ని తప్పులు కూడా చెప్పిండొచ్చు కదా. సో అట్లా ఎవరైనా ఈ పలానా సైంటిస్ట్ తను చెప్పిన థీరీలో ఈ పాయింట్ లేకపోతే ఈ పోస్టులేట్ తప్పు చెప్పాడు అని చెప్పేసి నా దగ్గర ప్రూఫ్ ఉంది, అసలైన కరెక్ట్ పోస్టులేట్ వచ్చేసరికి ఇది అని చెప్పేసి నేను ప్రూవ్ చేయాలనుకున్నానంటే నేను వాళ్ళకి ఇస్తే, ఐయుపాక్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు నా నేను చెప్పినటువంటి పోస్టులేట్ని వెరిఫై చేస్తారు. అప్పుడు చెప్పిన అప్పుడు సైంటిస్ట్ చెప్పినటువంటి పోస్టులేట్ ఏదైతే ఉందో అది తప్పు అని నేను ఏదైతే ప్రూఫ్ ఇచ్చానో దాన్ని వాళ్ళు చెక్ చేసి అలా పాత థీరీస్ని మోడిఫై చేయడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఈ యాటమ్స్ న్యూక్లియస్ ఇవన్నీ కూడా కాస్త కెమిస్ట్రీ రిలేటెడ్ టాపిక్స్. డ్యూయల్ నేచర్ ఒక్కటి మనది ఫిజిక్స్కి సంబంధించింది, సెమీ కండక్టర్స్ కూడా మనకు సంబంధించింది, కానీ యాటమ్స్ న్యూక్లియస్ మాత్రం కెమిస్ట్రీకి సంబంధించింది. కాబట్టి ఇక్కడ మనం ఫిజిక్స్లో కొంచెం తక్కువగానే డిస్కస్ చేస్తాం దీని గురించి. ఓకే, సో అట్లా ఐయుపాక్ వాళ్ళు ఇంతకుముందు ఏఎంయు అని చెప్పేసి ఉండేదాన్ని ఇప్పుడు యూనిట్ని యూ స్మాల్ లెటర్ యూ తోటే డినోట్ చేయమని చెప్పేసి చేద్దాము అని చెప్పేసి ఒక రూల్ని పాస్ చేసి ఉంటే దాన్ని ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మీకు ఎగ్జామ్స్లలో ఇప్పటి నుంచి యూ అనే కనిపిస్తుంటుంది. అసలు ఏఎంయు అంటే ఏంటి అని అంటే అది మాస్ యొక్క యూనిట్, అంటే మాస్కి మనకి కిలోగ్రాము గ్రాము అలా అయితే ఎలా అయితే మనకి యూనిట్స్ ఉంటాయో అలాగనే అటామిక్ మాస్ యూనిట్ అని చెప్పేసి కూడా ఒక యూనిట్ ఉంది. దాన్ని మనం ఏఎంయు అని చెప్పేసి షార్ట్కట్లో రాసేట్టు వాళ్ళం ఇంతకుముందు వరకు, కానీ ఇప్పుడు దాన్నే మనం యూతో డినోట్ చేస్తున్నాం. అంటే మాస్ ఆఫ్ ద హీలియం ఎంత, 4 grams లేకపోతే 4 AMU. ఇప్పుడు 4 AMUనే కాస్త 4U గా మార్చడం జరిగింది. సో మీకు ఎగ్జామ్స్లో మన నీట్ ఎగ్జామ్లో కూడా 4U, 6U, 9U అలానే ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో అటామిక్ మాస్ యూనిట్కి కిలోగ్రామ్కి రెండు కూడా మాస్కి సంబంధించిన యూనిట్స్. సో రెండింటికి మధ్యలో రిలేషన్ ఏంటంటే 1 AMU ఈజ్ ఈక్వల్ టు 1.6 × 10⁻²⁷ కిలోగ్రామ్. ఓకే, సో నెక్స్ట్ ఇదంతా కూడా మనకేం అవసరం లేదు అందుకని చెప్పేసి చెప్పట్లేదు, అవసరం లేనివి నేను అలా స్కిప్ చేసేస్తూ ఉంటాను, మీరు మళ్ళీ నేను స్పెసిఫిక్గా ఏం చెప్పను. ఓకే, నెక్స్ట్ కాంపోజిషన్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్లో ఏమేమి ఉంటాయంటే ప్రోటాన్స్ అలాగనే న్యూట్రాన్స్ ఉంటాయి ఆటంలో ఉన్నటువంటి న్యూక్లియస్ లోపల. ఓకే, దీనిలోనే మనం ఇన్ స్పెసిఫిక్గా అంటే రెండింటినీ కలిపి న్యూక్లియాన్స్ అని చెప్పేసి అంటాం. న్యూక్లియై లోపల ఉండే వాటిని న్యూక్లియాన్స్, ఆ న్యూక్లియాన్స్ ఏంటా అంటే ప్రోటాన్స్ అలాగనే న్యూట్రాన్స్ ఇన్ జనరల్గా. వాటితో పాటు మనము ఇందాకనే చెప్పుకున్నాం కదా మీసాన్స్, పియాన్స్, కియాన్స్, ప్రియాన్స్, పాజిట్రాన్స్, అట్లా అట్లాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఎక్కువ శాతం ఉండవు, ఒకవేళ ఉన్నాగానే ఎక్కువ రోజులు ఉండవు, ఎందుకంటే వాటన్నిటికి సంబంధించిన హాఫ్ లైఫ్ పీరియడ్ తక్కువ కాబట్టి డిస్ట్రాయ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి అటామిక్ నంబర్. అటామిక్ నంబరు, ఈ అటామిక్ నంబర్ అంటే ఏంటి అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అటామిక్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఎంత 1, అటామిక్ నంబర్ ఆఫ్ హీలియం ఎంత 2, లిథియం 3, అలా బెరీలియం 4, బోరాన్ 5, ఇంకవన్నీ మనకు తెలుసు కదా, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అవన్నీ కూడా మనకు తెలుసు కదా. ఒక్కొక్క ఆటమ్కి ఒక్కొక్క అటామిక్ నంబర్ అనేది ఉంటుంది, అటామిక్ నంబర్ని మనం జెడ్తో డినోట్ చేస్తాం. అసలు అటామిక్ నంబర్ అంటే ఏంటి అని అంటే ఆ హైడ్రోజన్ ఆటంలో ఉండేటువంటి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్నైతే ఉంటాయో దాన్ని మనం అటామిక్ నంబర్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు హీలియం తీసుకుంటే మనం హీలియం ఆటంలో మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి అని మనల్ని ఎవరన్నా అడిగితే సింపుల్గా మనం హీలియం యొక్క అటామిక్ నంబర్ని వాళ్ళకి చెప్పేస్తే మనకి మనం కరెక్ట్ అన్నమాట. ఓకే, సో అటామిక్ నంబర్ అంటే నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇన్సైడ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద స్పెసిఫిక్ ఆటమ్. ఓకే, అది జెడ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ మాస్ నంబర్, మాస్ నంబర్ని క్యాపిటల్ లెటర్ ఏతో డినోట్ చేస్తాం. సో మాస్ నంబర్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ప్రజెంట్ ఇన్ దట్ యాటమ్. ఓకే, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఆటామిక్ నంబర్తో డినోట్ చేస్తాం, నంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ని మాస్ నంబర్తో డినోట్ చేస్తాము. ఓకేనా, మరి నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎలా కనుక్కోవాలంటే ఏ మైనస్ జెడ్ అంతే కదా. న్యూక్లియాన్స్ అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్, అటామిక్ నంబర్ అంటే ఓన్లీ ప్రోటాన్స్. కాబట్టి ఈ రెండింటిని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి మిగిలిపోయే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ యొక్క సంఖ్య మనకి తెలుస్తుంది. ఓకే, అదనమాట ఈ పాయింట్ యొక్క అర్థము. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మీరు ఇన్ ఎ న్యూట్రల్ యాటమ్, ఓకే, న్యూట్రల్ యాటమ్లో ఛార్జ్ డ్యూ టు ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ డ్యూ టు ఎలక్ట్రాన్. కాబట్టి నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే, హైడ్రోజన్ వద్దులేండి, హీలియం తీసుకుంటే హీలియం యొక్క అటామిక్ నంబర్ 2, అంటే దాంట్లో 2 ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. అలాగనే ఇది వచ్చేసరికి హీలియం వచ్చేసరికి ఒక న్యూట్రల్ యాటమ్, కాబట్టి హీలియంలో 2 ప్రోటాన్స్ అలాగే 2 ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలా కాకుండా హెచ్ఏ ప్లస్ అని చెప్పామనుకోండి, అప్పుడు ఇలా ఉండదు పరిస్థితి,
అప్పుడు ఓన్లీ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే రెండు ఉంటాయి, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెండు ఉంటాయని చెప్పేసి మనం స్పెసిఫిక్గా చెప్పలేము. ప్లస్ అనే కాదు ఇక్కడ, మైనస్ ఉన్న అంతే సంగతి. ఓకే, నాకు తెలిసి మీ అందరికీ ఇప్పుడు క్లారిటీ అనేది వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా, నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి జనరల్ రిప్రజెంటేషన్. సో ఇలా రిప్రజెంట్ చేస్తాం మనం, ఎక్స్ కింద జెడ్ పైన ఏ. ఎక్స్ అంటే ఆటమ్, ఎక్స్ అంటే ఆటమ్, జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఏ అంటే మాస్ నెంబర్. ఓకే, నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే ఏ మైనస్ జెడ్. సో ఈ విధంగా మనం డినోట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ నైట్రోజన్ని డినోట్ చేస్తున్నాం. నైట్రోజన్ 714 అంటే నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 7, దానికి సంబంధించిన మాస్ నెంబర్ 14. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ వచ్చేసరికి 14 - 7, దట్ ఈస్ ఈక్వల్ టు 7. ఇది వచ్చేసరికి యురేనియం, యురేనియం 92 - 238, అంటే దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 92 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 92 ఎలక్ట్రాన్సే ఉన్నాయి. ఇందుకు ఎలా చెప్తున్నావు రెండు ఈక్వల్గా ఉన్నాయనే ఉండాలనే రూల్ లేదు కదా. అంటే ఇది వచ్చేసరికి ఒక న్యూట్రల్ ఆటమ్, U+, U+2, U+3, లేకపోతే U-U-2, U-3, అలాంటిది ఏం లేదు. ఇట్స్ జస్ట్ సింపుల్గా ఒక యు, అంతే, యురేనియం అంతే. కాబట్టి ఇట్లాంటి న్యూట్రల్ ఐటమ్స్లో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 92 ఉంటాయని చెప్పేసి నాకు తెలుసు. కాబట్టి నేను డైరెక్ట్గా సింపుల్గా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా 92 ఉంటాయని చెప్పేసి చెప్తున్నాను. దానికి సంబంధించిన మాస్ నెంబర్ 238, అంటే కాంబినేషన్ ఆఫ్ ప్రోటాన్స్ అలాగనే న్యూట్రాన్స్ సంఖ్య 238. మరి స్పెసిఫిక్గా నాకు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్సే కావాలంటే 238 - 92 చేస్తే మనకి స్పెసిఫిక్గా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియస్. న్యూక్లియస్లో ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్ అని చెప్పేసి మూడు రకాలైనటువంటి న్యూక్లియస్లు ఉంటాయి. సో ఐసోటోప్స్లో పి ఉంది కాబట్టి న్యూక్లియస్ విచ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఐసోటోప్స్ అంటాము. ఎన్ ఉంది కాబట్టి ఇక్కడ న్యూక్లియస్ విచ్ హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనం ఐసోటోన్స్ అంటాము. ఐసోబార్స్లో ఏ ఉంది కాబట్టి న్యూక్లియస్ విచ్ హ్యావ్ సేమ్ అటామిక్ మాస్ నెంబర్, వాటిని మనం ఐసోబార్స్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ ఏ ఉంది కాబట్టి లాగానేం లేదు, ఇది ఒక చిన్న ట్రిక్ మాదిరి. ఓకే, సో అలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. పి ఉందంటే రెండిట్లో సేమ్, పి ఉందంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థం. సో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే అవి వచ్చేసరికి ఐసోటోప్స్ అని చెప్పేసి అర్థం. సో సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే నథింగ్ బట్ సేమ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నంబర్. ఓకే, ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అంటే నథింగ్ బట్ ఇట్ హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఓకే, ఇది వచ్చేసరికి అటామిక్ మాస్, ఇది సింపుల్ ఏ ఉంది కాబట్టి డైరెక్ట్ అటామిక్ మాస్ నెంబర్ సేమ్ కాబట్టి. ఓకే, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నేను ఒకసారి ఒక 5 సెకండ్స్ అలా చూపిస్తాను, చూడండి. ఓకే, 5 సెకండ్స్ కంటే ఇంకా ఎక్కువనే చూపించుంటాను నాకు తెలిసి. ఇంకా మీకు ప్రాబ్లం చూసుకోలేదు అని అనుకుంటే మీరు పాస్ పెట్టుకొని చూడండి. నెక్స్ట్ టాపిక్ సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్. సో సైజ్ ఆఫ్ ద న్యూక్లియస్ని మనం రెండు రకాలుగా మనం డిఫైన్ చేయొచ్చు. ఒకటి వచ్చేసరికి రేడియస్ పరంగా డిఫైన్ చేయొచ్చు, ఇంకోటి వచ్చేసరికి వాల్యూమ్ పరంగా కూడా మనం డిఫైన్ చేయొచ్చు. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ ఫార్ములా వచ్చేసరికి 4/3 πr³. ఇది అందరికీ తెలిసిందే. ఎలా చెప్తున్నారు అని అంటే న్యూక్లియస్ వచ్చేసరికి ఒక స్పెరికల్ షేప్లో ఉంటుంది. సో ఒక స్పియర్ షేప్లో ఉంటుంది. సో ఒక స్పియర్కి సంబంధించిన వాల్యూమ్ వచ్చేసరికి కనుక్కోవడానికి మన దగ్గర మ్యాథమెటీషియన్స్ చెప్పినటువంటి ఫార్ములా 4/3 πr³. సో ఇక్కడ కూడా వాల్యూమ్ ఆఫ్ ద న్యూక్లియస్ వచ్చేసరికి 4/3 πr³ అవుతుంది. వాల్యూమ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు అటామిక్ మాస్ నెంబరు. ఒకవేళ న్యూక్లియాన్స్ యొక్క సంఖ్య ఎక్కువ ఉంటే అటామిక్ మాస్ నెంబర్ కూడా ఎక్కువ ఉంటుంది, అప్పుడు ఆటోమేటిక్గా వాల్యూమ్ కూడా ఎక్కువ అయిపోతుంది. ఓకే, ఇలా మనం కొంచెం ప్రొసీజర్ చేస్తే ఆర్ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 8⁴ మనకి ఫార్ములా వస్తుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు r0 × 8⁴ ఇక్కడ r0 అంటే ఒక ప్రొపోర్షనాలిటీ కాన్స్టెంట్, దానికి సంబంధించిన వాల్యూ వచ్చేసరికి 1.2 × 10⁻¹⁵ మీటర్స్. ఓకే, ఈ 10⁻¹⁵ ప్లేస్లో మనం ఫర్మీ లేకపోతే ఫెమ్టో అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే 1 ఫెర్మీ ఈజ్ ఈక్వల్ టు 10⁻¹⁵ మీటర్స్. ఫెర్మీ అనేది కూడా ఒక యూనిట్ అనమాట ఆర్కి. ఓకే, సో అలా రేడియస్ ఆఫ్ ద హైడ్రోజన్ న్యూక్లియస్ కనుక మనం చూసుకున్నట్లయితే 1.2 ఫెర్మీనే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక క్వశ్చన్, ఫైండ్ ద రేడియస్ ఆఫ్ ద ఐరన్ Fe56 అంట. సో అటామిక్ నెంబర్ వచ్చేసరికి అటామిక్ మాస్ నెంబర్, మాస్ నెంబర్ వచ్చేసరికి 56. సో ఆర్ కనుక్కోమంటున్నారు. సో ఆర్ ఈక్వల్ టు r0 × 8⁻³. సో r0 + 1.2 × 10⁻¹⁵ సబ్స్టిట్యూట్ చేశాను, a + 56 సబ్స్టిట్యూట్ చేశాను. 56 అండర్ క్యూబ్ రూట్ చేస్తే మనకి 4 వస్తుంది అప్రాక్సిమేట్గా. అప్పుడు మనకి ఫైనల్గా ఆర్ వచ్చేసరికి 4.8 ఫెర్మీ వస్తుంది. అంటే ఒక ఐరన్కి సంబంధించినటువంటి ఒక న్యూక్లియస్ యొక్క రేడియస్ 4.8 ఫెర్మీ ఉంటుంది. అంటే 4.8 × 10⁻¹⁵ మీటర్స్ ఉంటుంది దాని.
ఓకే సిమిలర్గా ఫైన్ ద రేడియస్ ఆఫ్ బిస్మత్ బిఐ 76 ఇది మీరే ట్రై చేయొచ్చు ఓకే సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ సో న్యూక్లియస్ యొక్క డెన్సిటీ కనుక్కోవాలి అంటే మనం ఏదో ఫార్ములాని బట్టి కొట్టాలని అనుకోకండి ఎందుకంటే డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ వచ్చేసరికి కాన్స్టెంట్గా ఉంటుంది మీరు ఏ న్యూక్లియస్ అయినా తీసుకోండి ఆ న్యూక్లియస్కి సంబంధించిన డెన్సిటీ మాత్రం మారదు ఆ ఎంత ఉంటుంది ఆ వాల్యూ అంటే 2.3 × 10⁻¹⁷ కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్ సో మీరు డైరెక్ట్గా ఇది ఒక వాల్యూ గుర్తుపెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఓకే సో ఇప్పుడు అసలైన కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది మాస్ డిఫెక్ట్ ఓకే మాస్ డిఫెక్ట్ అంటే మాస్ డిఫెక్ట్ని మనం డెల్టా ఎంతో డినోట్ చేస్తాం దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి ఎం ఎక్స్పెక్టెడ్ మైనస్ ఎం అబ్జర్వ్డ్ ఓకే లేకపోతే ఎం రియల్ మైనస్ ఎం మెజర్డ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తేనే మీకు అర్థమవుతుంది సో నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను హీలియం తీసుకున్నాను ఇక్కడ హీలియంకి సంబంధించిన టాపిక్ నంబర్ 2 మాస్ నంబర్ 4 అంటే ది ఈ న్యూక్లియస్లో టోటల్గా 2 ప్రోటాన్స్ ఉన్నాయి 2 న్యూట్రాన్స్ ఉన్నాయని చెప్పేసి అర్థము సో మనం ఏమని ఎక్స్పెక్ట్ చేస్తాం మాస్ని సో 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి 2 × ఎంపీ ఎంపీ అంటే మాస్ ఆఫ్ సింగిల్ ప్రోటాన్ ఎంపీ అంటే మాస్ ఆఫ్ 1 ప్రోటాన్ ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ 1 న్యూట్రాన్ అంతే కదా సో ఎంపీ అంటే మాస్ ఆఫ్ 1 ప్రోటాన్ ఎంఎన్ అంటే మాస్ ఆఫ్ 1 న్యూట్రాన్ కాకపోతే ఇక్కడ మనం టోటల్ హీలియం యొక్క మాస్ని మనం కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి సో దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి 2 × ఎంపీ చేశాను ఇక్కడ అలాగనే 2 × ఎంఎన్ చేశాను కానీ నిజానికి మనం అబ్జర్వ్ చేస్తే మనం మైక్రోస్కోప్లో కానీ ఎట్లాగైనా మనం హీలియం న్యూక్లియస్ యొక్క రేడియస్ని రేడియస్ కాదు మాస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనం అబ్జర్వ్ చేసిన మాస్ మనం ఈ ఎక్స్పెక్టేషన్ చేసినటువంటి వచ్చినటువంటి మాస్ కంటే తక్కువ ఉంటుందంట మీకు సరిగ్గా అర్థమైండకపోవచ్చు అర్థమైండకపోవచ్చు కాబట్టి నేను న్యూమరికల్ వాల్యూస్ కూడా తీసుకొని వచ్చాను మీకోసం ఓకే హైడ్రోజన్కి సంబంధించిన మాస్ 1.00786 అనుకోండి 26 యూ అంటే నథింగ్ బట్ యూనిట్ ఓకే సో హైడ్రోజన్ మాస్ అంటే నథింగ్ బట్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు అలాగనే మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ వాల్యూ కూడా వాళ్ళు ఇచ్చారు అలాగనే ఒరిజినల్ మాస్ ఆఫ్ ద హీలియం కూడా వాళ్ళు ఇచ్చారు ఎంతంటే 4.00260 యూ అంట సో ఇప్పుడు మనం ఎక్స్పెక్టెడ్ మాస్ కనుక్కుందాం ఈ ఎక్స్పెక్టెడ్ మాస్ మనకి ఇదే వాల్యూ వచ్చిందనుకోండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కానీ ఈ వాల్యూ కాకుండా దీనికంటే ఎక్కువ వాల్యూనో లేకపోతే దీనికంటే తక్కువ వాల్యూనో వచ్చిందనుకోండి అప్పుడు సమస్య అనేది ఏర్పడుతుంది సో మాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ ఎలా కనుక్కోవాలి అంటే 2 × మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ప్లస్ 2 × మాస్ ఆఫ్ ద న్యూట్రాన్ చేయాలి అంతే కదా ఎందుకంటే 2 నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 2 నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి కాబట్టి మనం 2 ఎంపీలు 2 ఎంఎన్లు తీసుకొని రెండింటిని ఫైనల్గా యాడ్ చేసి కనుక్కుంటున్నాం ఓకే సో అలా కనుక మనం తీసుకున్నట్లయితే 2 × ఎంపీ వాళ్ళు ఇచ్చారు 1.00786 ప్లస్ 2 × ఎంఎన్ కూడా వాళ్ళు ఇచ్చారు 1.00865 అని చెప్పేసి సో దీని కనుక మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ వచ్చేసరికి 4.032982 వస్తుంది కానీ వాడు మనకి ఇచ్చినటువంటి ఒరిజినల్ మాస్ ఆఫ్ ద హీలియం వచ్చేసరికి 4.00260 అన్నమాట సో రెండు సేమ్ కాదు అంటే ఎక్స్పెక్టెడ్ మాస్ ఒరిజినల్ మాస్ కన్నా స్లైట్గా చాలా 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 తక్కువ డిఫరెన్స్ తోటి ఎక్కువగా ఉంది మాస్ ఆఫ్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ మాస్ ఆఫ్ ద ఒరిజినల్ కన్నా కాబట్టి మాస్లో తేడా ఉంది కాబట్టి ఎంత తేడా ఉంది అని అంటే డెల్టా ఎం తేడా ఉంది ఆ డెల్టా ఎంనే మాస్ డిఫెక్ట్ అని చెప్పేసి అంటారు సో అటువంటి మాస్ డిఫెక్ట్ ఎంత ఉంది అని కనుక్కోవాలంటే మాస్ ఎక్స్పెక్టెడ్ మైనస్ మాస్ ఒరిజినల్ చేయాలి చేస్తే 0.03038 ఏఎంయు లేకపోతే యూ అనే వాల్యూ మనకి వస్తుంది ఐ థింక్ మీకు అందరికీ కూడా క్లారిటీ అనేది వచ్చింది అయితే మీకు ఇప్పుడు మీకు క్లారిటీ వస్తే సరిపోదు మీకు ఒక డౌట్ కూడా రావాలి ఎందుకని మాస్ తగ్గిపోయింది మనం అబ్జర్వ్ చేస్తే మనము రియల్ లైఫ్లో మనం ప్రూఫ్ చేస్తే కూడా మనకి ఒరిజినల్ మాసే రావాలి కదా మనం ఫార్ములా పెట్టి చేసినా కానీ ఒరిజినల్గా మనం చెక్ చేసినా కానీ రెండిట్లో తేడా ఎందుకు ఉంది తేడా ఉండకూడదు కదా అనే మీకు డౌట్ అనేది మీకు రావాలి మీకు వచ్చిందంటే యూఆర్ ఆన్ ట్రాక్ మీకు రాలేదంటే యూఆర్ అవుట్ ఆఫ్ ద ట్రాక్ ఓకే సో ఎందుకు అలా అంటే ఇదిగోండి ఇక్కడుంది మ్యాటర్ యాక్చువల్లీ కన్సిడర్ హీలియం న్యూక్లియస్ ఇట్ హ్యాస్ 2 ప్రోటాన్స్ బోత్ ప్రోటాన్స్ హెల్డ్ నియర్ టు ఈచ్ అదర్ బట్ అకార్డింగ్ టు కూలుంబిక్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్సివ్ ఫోర్సెస్ దోస్ షుడ్ నాట్ బి ప్రజెంట్ నియరర్ బట్ దే ఆర్ ప్రజెంట్ దిస్ ఈజ్ డ్యూ టు బైండింగ్ ఎనర్జీ ఓకే ద న్యూక్లియన్స్ ఆఫ్ ద హీలియం న్యూక్లియస్ దట్ ఈస్ 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ టు హెల్డ్ టుగెదర్ లూజెస్ సమ్ మాస్ విచ్ విల్ బి కన్వర్టెడ్ టు ఎనర్జీ అండ్ దట్ ఎనర్జీ ఈజ్ నౌ కాల్డ్ అస్ బైండింగ్ ఎనర్జీ సిన్స్ ఇట్ ఈస్ యూస్ టు హెల్ద్ ద 4 న్యూక్లియన్స్
టుగెదర్. నాకు తెలిసి ఈ మొత్తం పారాగ్రాఫ్ చదివినా నేను మీకు అర్థమైపోయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతేనా, ఇప్పుడు యాక్చువల్గా ఒక ప్రోటాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? ఒక హీలియం న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? రెండు ప్రోటాన్స్ ఉన్నాయి. సో రెండు ప్రోటాన్స్ కూడా పక్కపక్కనే ఉన్నాయి కదా. సో దీనికి ప్లస్సే ఉంది ఛార్జ్, దీనికి కూడా ప్లస్సే ఉంది. సో రెండు ప్లస్ల దగ్గరకు వచ్చినప్పుడు ఏమైపోవాలి? రిపెల్ అయిపోవాలి కదా. కానీ ఇక్కడ రిపెల్ అవ్వట్లేదే. ఏమన్నా మాయ జరుగుతుందా అంటే అవును, మాయ జరుగుతుంది. ఏంటా మాయ అంటే అవి కలిసి ఉండాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యాయి. అదే మాయ. ప్లస్ ప్లస్ కలిసి ఉండవు, రిపెల్ అవుతాయి ఖచ్చితంగా. కానీ ఇక్కడ ఆ రెండు కలిసి ఉండాలి అని చెప్పేసి అవి ఏం చేస్తాయంటే వాటిలో ఉన్న మాస్ని తగ్గించుకుంటాయి. న్యూట్రాన్స్ కూడా అంతే. అంతేనా, ఇక్కడ కూడా అదే కదా ఇచ్చింది. ద న్యూక్లియాన్స్ ఆఫ్ ద హీలియం న్యూక్లియస్ దట్ ఈస్ టూ ప్రోటాన్స్ టూ న్యూట్రాన్స్ టు హెల్డ్ టుగెదర్. అవన్నీ కలిసి ఉండడానికి లూజెస్ సమ్ మాస్, కొంచెం మాస్ని లూజ్ చేసుకుంటాయి, సాక్రిఫైస్ చేస్తాయి. విచ్ విల్ బీ కన్వర్టెడ్ టు ఎనర్జీ. ఆ మాసే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీనే వీటన్నిటిని కలగలిపి ఉంచేలా చేస్తుంది. ఆ ఎనర్జీనే కూలుంబిక్ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్స్ ఎనర్జీని అధిగమించి అవన్నీ కలిసి ఉండేలా చూసుకుంటుంది. ఆ ఎనర్జీకి పెట్టిన పేరే బైండింగ్ ఎనర్జీ. ఓకేనా, మీకు క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, సో మరి అటువంటి బైండింగ్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే డెల్టా ఎం ఇంటూ 931.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్. అది కనుక మనం చేస్తే మనకి బైండింగ్ ఎనర్జీ ఫార్ములా అనేది వస్తుంది. మరి ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని అడిగితే ఇదిగోండి ఇక్కడి నుంచి వచ్చింది. ఇదే ఆ డెరివేషను. ఏంటి డెరివేషన్ అంటే, ఇప్పుడు మనం ఇందాక ఒక ప్రాబ్లం తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో మనం హీలియం గురించి మాట్లాడుకున్నాం. ఆ హీలియంకి సంబంధించి డెల్టా ఎం ఎంత వచ్చింది? 0.03 యు వచ్చింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రోటాన్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి న్యూట్రాన్స్ కానివ్వండి, ఓవరాల్గా ఎంత మాస్ని లూజ్ చేసుకున్నాయి, ఎంత మాస్ని తగ్గించుకున్నాయి, ఓవరాల్గా అవి 0.03 యు ఉన్నటువంటి మాస్ని తను అవన్నీ కలిసి తగ్గించుకోవడం జరిగింది. ఓకే, మరి వీటి నుంచి ఎంత ఎనర్జీ ప్రొజెక్ట్ అవుతుంది అని అంటే ఒక ఏఎంయు కనుక లాస్ట్ అయితే మనకి ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో కనుక్కుందాం. మనం ఫస్ట్ ఎలా కనుక్కుంటాం? ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. సో ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఈ కనుక్కుంటున్నాం. ఎం ఎంత? 1 AMU లాస్ట్ అయింది. సో 1 AMUని నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోగ్రామ్స్లో రాస్తున్నా. 1 AMU ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻²⁷ కిలోగ్రామ్ ఇంటూ సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. సో వెలాసిటీ ఆఫ్ ద లైట్ వచ్చేసరికి 3 × 10⁸. సో హోల్ స్క్వేర్. దీని కనుక మనం సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ జౌల్స్లలో వస్తుంది. నేను దాన్ని ఎలక్ట్రాన్ వోల్ట్లోకి మార్చినాను. అట్ లాస్ట్కి దాన్ని నేను మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ లాగా మార్చాను. మిలియన్ కాదు, మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ లాగా మార్చాను. అప్పుడు నాకు ఈ వచ్చేసరికి నాకు ఎంత వస్తుంది అంటే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. అంటే ఒక ఏఎంయు మాస్ని కనుక లూజ్ అయితే మనకి 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అనే ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇక్కడ ఎంత ఎనర్జీ లూజ్ అయింది? 1 యు కూడా లూజ్ కాలేదు, ఇంకా తక్కువనే లూజ్ అయింది. ఎంత? 0.03 యు మాత్రమే లూజ్ అయింది. సో 1 యు లూజ్ అయితే 931.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తే 0.03 యు లూజ్ అయితే మనకి ఎంత ఎనర్జీ అనేది వస్తుంది అనేది మనం కనుక్కోవచ్చు కదా. అలా కనుక్కుంటేనే మనకి 28.29 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది వస్తుంది. అదే ఈ ఫార్ములా. ఓకేనా, నాకు తెలిసి ఇప్పుడు మీకు అందరికీ ఒక రకమైన మంచి ఐడియా అనేది నేను తెప్పించానని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ప్యాకేజింగ్ ఫ్రాక్షన్. సో సింపుల్ ప్యాకేజింగ్ ఫ్రాక్షన్ ఫార్మ్ అక్కడ గుర్తుపెట్టుకోండి చాలు. ప్యాకేజింగ్ ఫ్రాక్షన్ వచ్చేసరికి డెల్టా ఎం డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ దట్ గివెన్ న్యూక్లియస్ ఆఫ్ అటమ్ పెడితే మనకి ప్యాకేజింగ్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. అలాగనే సేమ్ ప్యాటర్న్లో యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసరికి బైండింగ్ ఎనర్జీ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ దాట్ గివెన్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి ప్రాబ్లమ్కి బైండింగ్ ఎనర్జీ వచ్చేసరికి 28.29 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ వస్తుంది. యావరేజ్ బైండింగ్ ఎనర్జీ వచ్చేసరికి 28.29 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ న్యూక్లియాన్స్ ఇన్ ద గివెన్ న్యూక్లియస్ ఆఫ్ ఎన్ ఐటమ్ కదా. సో ఎన్ని న్యూక్లియన్స్ ఉంటాయి హీలియంలో? టోటల్గా 4 న్యూక్లియన్స్ ఉంటాయి కాబట్టి డివైడెడ్ బై 4 చేస్తే నాకు యావరేజ్ బైండింగ్ ఎనర్జీ వచ్చేసరికి 7.0725 వస్తుంది. ఓకేనా, ఓకే. సో అంతే అన్నమాట. ఇంకెక్కడ చెప్ప
places between the protons. Okay, ante kada pedda pedda atoms so manaku automatically number of protons value vache sariki perugutundi. So number of protons value perugute manaku repulsive forces ekkuva aithe appudu manamu lose avvalsinatvanti energy ante binding energy anedi ekkuva kavalsi vastundi. Dani badulu manam number of neutrons kuda penchute sari samananga saripothundi kada. ఓకే సో అందుకని చెప్పేసి హయ్యర్ ఆటమ్స్కి న్యూక్లియస్ స్టేబుల్ ఉండాలి అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కూడా ఎక్కువ ఉండాలి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకి న్యూక్లియస్ స్టేబుల్ అవుతుంది. కానీ ప్రతి న్యూక్లియస్ ఇలా స్టేబుల్గానే ఉంటుందా? ఉండదు. అన్ని న్యూక్లియస్ ఇలా స్టేబుల్గా ఉంటే ఇంకేముంటుంది? ఇంకేముండదు. మనకి సబ్జెక్టే ఉండదు. కానీ అన్ని న్యూక్లియస్ స్టేబుల్గా ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. మరి అన్స్టేబుల్గా ఉండే న్యూక్లియస్లు ఏమైపోతాయంటే స్టేబుల్ న్యూక్లియస్లోకి మారిపోతాయి. ఏ విధంగా అంటే బై ఎమిటింగ్, అంటే కొన్ని రకమైన పార్టికల్స్ని లైక్ ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గమ్మ పార్టికల్స్. ఓకే, అదే దానే రేడియో యాక్టివిటీ అని చెప్పేసి మనం అంటాం. అదే ఈ డెఫినేషన్, అదే ఇక్కడ నేను రాశాను. సో ఓవరాల్గా మీకు డెఫినేషన్ ఏమైపోతుందంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ అన్స్టేబుల్ న్యూక్లియై ఇన్ టు స్టేబుల్ న్యూక్లియై బై ఎమిటింగ్ ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్ ఎక్సెట్రా అదర్ పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ రేడియో యాక్టివిటీ. ఓకే, ఒక అన్స్టేబుల్ న్యూక్లియస్ని స్టేబుల్ న్యూక్లియస్ లాగా మార్చాలి, అది ఆ ప్రొసీజర్ని రేడియో యాక్టివిటీ అంటారు. కానీ అది ఎప్పుడు సక్సెస్ అవుతుందంటే డైరెక్ట్గా మార్చనీక మనమేమి ఏం చేయలేము. మనం అదంతా కదే మార్చుంది. ఏ విధంగా అంటే అది ఆల్ఫా పార్టికల్స్నో, బీటా పార్టికల్స్నో, గామా రేస్నో, లేకపోతే ఇంకేదైనా పార్టికల్స్నో బయటికి ఎమిట్ చేసి అవి స్టేబుల్ న్యూక్లియస్ లాగా మారుతాయి. మనము కెమిస్ట్రీలో మీరు గ్రూప్స్ నేర్చుకుని ఉంటారు, 15th గ్రూప్, 16th గ్రూప్, 17th గ్రూప్, 18th గ్రూప్, పి బ్లాక్లో. దాంట్లో మీరు గమనిస్తే ప్రతి గ్రూప్లో కూడా లాస్ట్ ఎలిమెంట్ గురించి మీరు అసలు డిస్కస్ చేయరు. దాని గురించి మీరు గ్రూప్స్లలో మీరు పి బ్లాక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మీకు క్లాస్ 12th కెమిస్ట్రీలో మీకు ఒక లెసన్ ఉంటుంది. ఆ లెసన్లో మనము 15, 16, 17, 18 ఈ 4 గ్రూప్స్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా వాటి యొక్క ప్రాపర్టీస్ అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. కాకపోతే మీరు ఎప్పుడన్నా గమనించారా పీరియాడిక్ టేబుల్లో ఆ 15th గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్లో లాస్ట్ ఎలిమెంట్ గురించి మీరు అసలు దాని గురించే పట్టించుకోరు. మీరు గ్రూప్స్ గురించి స్పెసిఫిక్గా నేర్చుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్గా ఫ్రాన్షియం ఉంది, పొలోనియం ఉంది, యురేనియం ఉంది, వీటన్నిటి గురించి మీరు అసలు పట్టించుకోరు. వీటి గురించే మీరు మాట్లాడుకోరు పి బ్లాక్ ఎలిమెంట్స్ లెసన్లో. మీరు అసలు వాటి పేర్లు మొదట్లో ఒక్కొక్క చోట చూస్తారు, ఇంకంతే. ఇంకా తర్వాత వాటి గురించే మీరు మాట్లాడరు, వాటి ప్రాపర్టీసే మీరు నేర్చుకోరు. ఎందుకంటే అవన్నీ కూడా రేడియో యాక్టివ్ మెటల్స్ కాదు, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. మరి అయితే ఏమి వాటి గురించి ఎందుకు నేర్చుకోము అంటే అవి వాటి రూపంలో ఎక్కువ కాలం ఉండవు, కొన్ని రోజులే ఉంటాయి. ఆ కొన్ని రోజుల తర్వాత అవి మారిపోతాయి. ఏ విధంగా మారిపోతాయి అంటే వేరే ఎలిమెంట్స్గా మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే విత్ ద ప్రొసీజర్ ఆఫ్ రేడియో యాక్టివిటీ. ఈ రేడియో యాక్టివిటీ ప్రొసీజర్ని ఫాలో అయ్యి ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా మారిపోతాయి వేరే ఎలిమెంట్స్గా. ఎందుకంటే వాటిల్లో అన్స్టేబుల్ న్యూక్లియస్ ఉంటుంది, అవి స్టేబుల్ న్యూక్లియస్ లాగా మారుతాయి. ఎలా మారుతాయి అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రేడియో యాక్టివ్ ప్రాసెస్. అలాగని ఈ ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్ని ఎమిట్ చేస్తూ. ఓకే, ఈ రేడియో యాక్టివిటీలో రెండు రకాలు, న్యాచురల్ రేడియో యాక్టివిటీ, ఆర్టిఫిషియల్ రేడియో యాక్టివిటీ. న్యాచురల్ అంటే బై ఎమిటింగ్ ఆల్ఫా పార్టికల్స్, బీటా పార్టికల్స్, గామా రేస్. గామా అనేటివి రేస్ అనమాట, అవి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఓకే, ఆల్ఫా, బీటా అనేటివి పార్టికల్స్. ఓకే, సో వాటికి సంబంధించిన డిఫరెన్సెస్ చూపించే టేబుల్ కూడా ఉంది, అది నేను జస్ట్ చూపిస్తాను. అదేమి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక కొంతసేపు ఆగండి, చెప్తాను, ఐ మీన్ చూపిస్తాను, మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు, పాస్ పెట్టుకొని. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే బై బొంబార్డింగ్ అన్స్టేబుల్ న్యూక్లియస్ విత్ సమ్ పార్టికల్స్ జస్ట్ లైక్ న్యూట్రాన్స్. ఓకే, దీనివల్ల కూడా మనం అన్స్టేబుల్ని స్టేబుల్ న్యూక్లియస్గా మార్చవచ్చు. బట్ అల్టిమేట్గా మనం స్టేబుల్ న్యూక్లియస్లోకి మార్చాలి. ఓకే, అదే రేడియో యాక్టివిటీ అంటే. కాస్త ఇంపార్టెంట్ టాపిక్ రేడియో యాక్టివిటీ అంటే, అంత ఈజీగా మీకు అర్థం కూడా కాదు, నేను కూడా ఒప్పుకుంటాను. మీరు 1-2 సార్లు నా వీడియో, నేను చెప్పినటువంటి ఈ లెక్చర్ వినాలి. వింటేనే అయిపోదు, మీరు మళ్ళీ మీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి రేడియో యాక్టివిటీ నుంచి ప్రతి లైన్ చదవాలి, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా. ఓకే, అదంతా కూడా మీరు చేయాల్సినటువంటి హోంవర్క్. ఓకే, సో న్యాచురల్ రేడియో యాక్టివిటీ ఆల్ఫా రేస్ అంటే ఏంటంటే వీ క్యాన్ గెట్ ఆల్ఫా రేస్. ఓకే, హీలియం న్యూక్లియస్లు బయటకు వస్తాయి, అదే ఆల్ఫా రేస్. బీటా రేస్ అంటే దీంట్లో 3 రకాల ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రాన్ బయటికి రావడం, ఇంకోటి వచ్చేసరికి పాజిట్రాన్ బయటికి రావడం, ఇంకోటి వచ్చేసరికి ఎలక్ట్రాన్స్ని క్యాప్చర్ చేసుకోవడం. ఓకే, ఈ 3 జరిగినా కానీ మనకి అన్స్టేబుల్ న్యూక్లియస్ అనేది స్టేబుల్ న్యూక్లియస్లోకి మారుతుంది. గామా రేస్ అది వచ్చేసరికి హై ఎనర్జెటిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి బయటకు వస్తాయి మనకి రియాక్షన్లో.
ఓకే. వీటి గురించి ఇన్ డీటెయిల్గా మనం యాక్చువల్గా అయితే మాట్లాడుకోవాలి, కానీ ఇప్పటికే మనకి వీడియో అనేది చాలా లెంతిగా అయిపోయింది కాబట్టి నేను వీటి గురించి ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, ఆ ఉద్దేశంతో నేను వీటి గురించి ఏమీ డిస్కస్ చేయట్లేదు. మీకు మేము ఏదైనా లాస్ అయిపోతామని అనుకోకూడదని చెప్పేసి నేను ఈ పేజ్ని ఒక కొద్దిసేపు చూపిస్తాను, ఒక 10 seconds ఆర్ 15 seconds ఇలా అనేది పెట్టుకొని చూపిస్తాను. మీరు పాస్ పెట్టుకొని మీరు చదవండి, చదివితే అర్థమైపోతుంది. నేను అలా రాసినప్పుడు నోట్స్ ఓకే స్లోగా అలా మూవ్ చేస్తూ ఉంటాను. అన్స్టేబుల్ న్యూక్లియని పేరెంట్ న్యూక్లియ అంటాము, స్టేబుల్ న్యూక్లియని డాటర్ న్యూక్లియ అంటాము. ఇది ఒకటి చెప్తున్నాను, ఇది కన్జర్వేషన్ లాస్ని ఒబే చేయాలి. నేనేం మాట్లాడిన మీరు జస్ట్ చెక్ చేసుకోండి. ఫస్ట్ మీరు నేను చూపించేదంతా కూడా మీరు మీ నోట్బుక్స్లో రాసుకోండి, ఆ తర్వాత చదవండి, చదివితే మీకు అర్థమైపోతుంది ఓకే. ఈ మ్యాటర్లు కూడా చదవండి, క్లైరిక్ ఇచ్చి రాశాను చూడండి అది కూడా. దీన్ని న్యూట్రినో అని చెప్పేసి అంటే యాంటీ న్యూట్రినో అని చెప్పేసి అంటాం, ఎందుకంటే న్యూ మైనస్ ఉంది కాబట్టి యాంటీ న్యూట్రినో. నెక్స్ట్ దాంట్లో న్యూ ఒకటి ఉంటుంది, అది వచ్చేసరికి న్యూట్రినో అంటే ఏంటి అవన్నీ కూడా మనకు ఇక్కడ నేను రాశాను, చెక్ చేసుకోండి. దీనికి సంబంధించిన మాస్, దీనికి సంబంధించిన ఛార్జ్, దీనికి సంబంధించిన హాఫ్ లైఫ్ పీరియడ్, యాంటీ న్యూట్రినోకి సంబంధించి ఇక్కడ ప్లస్ క్యూ ఉంది. ఇక్కడ నుంచి టోటల్ పేజ్ ఓకే, ఓకే ఇక్కడతోటి మ్యాట్ రెండే, ఇంక ఇక్కడ నుంచి టేబుల్. ఈ టేబుల్ ఒకటి ఒక 10-15 seconds చూపించేసేసి ఇంకా స్టాప్ చేసేస్తాం.
ఓకే, నేను ఇందాక చూపించినంత కూడా మీరు నీట్గా నోట్ డౌన్ చేసుకొని దాన్ని చదివింటారని చెప్పేసి అనుకుంటున్నాను. అది చదివిన తర్వాతనే మీరు ఇక్కడికి వచ్చి ఇది వినండి. ఓకే, అది జస్ట్ మీకు కాన్సెప్ట్ బాగా అర్థం అవ్వడం కోసమే. దాని నుంచి మీకు వచ్చే ఒక బిట్ కూడా రాదు, 99.99% నా గ్యారంటీ. వచ్చే బిట్స్ అన్నీ కూడా ముందరనే చెప్పినటువంటి మాస్ డిఫెక్ట్లు, ప్యాకేజింగ్ ఫ్రాక్షన్లు, బైండింగ్ ఎనర్జీలు, యావరేజ్ బైండింగ్ ఎనర్జీలు, ఆ కాన్సెప్ట్ నుంచి 99.9% బిట్లు వస్తాయి. కానీ అప్పుడప్పుడు ఈ రేడియో యాక్టివ్ డికెలాన్ నుంచి కూడా వస్తాయి. దీంట్లో కూడా మనకి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి. నేను ఓన్లీ ఆ ఫార్ములాస్ ఒకటి మీకు చెప్పేస్తే ఇంక వాళ్ళ క్లాస్ నేను వైండ్ అప్ చేసేస్తాను. ఓకే, సో ఫార్ములా కంటే ముందు ఫస్ట్ డెఫినేషన్ అనేది చెప్పాలి కదా, చెప్తాం. సో రేడియో యాక్టివ్ డికే లా ఆర్ లా ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ లా ఏంటంటే, రేట్ ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ ఆర్ నంబర్ ఆఫ్ న్యూక్లియై డికేడ్ పర్ యూనిట్ టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ న్యూక్లియై ప్రజెంట్ అట్ దట్ ఇన్స్టెంట్. దీన్నే మనం లా ఆఫ్ డిస్ఇంటిగ్రేషన్ అని చెప్పేసి అంటాం. అంటే 0 seconds టైం ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ న్యూక్లియై n0 ఉన్నాయంట. టైం ఆల్ఫా టీ కాదు, డిటీ అనే టైం వచ్చినప్పుడు మాత్రం ఎన్ని న్యూక్లియై ఉన్నాయంటే n0 - dt అని చెప్పేసి ఉన్నాయంట నంబర్ ఆఫ్ న్యూక్లియస్. అంటే మిగతా న్యూక్లియాలన్నీ కూడా డిసింటిగ్రేట్ అయిపోయాయి, లేకపోతే డికే అయిపోయాయంట. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే -dn/dt ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు n అని చెప్పేసి చెప్పారు. సో దీని నుంచి మనకు వచ్చే ఫార్ములానే ఈ -dn/dt λn, లేకపోతే dn/dt -λn. ఇక్కడ λn అంటే నథింగ్ బట్ డికే కాన్స్టెంట్ ఆర్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్. ఇది కూడా అవసరం లేదు, ఈ ఫామ్లో కూడా మీకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పే ఫామ్లో ఇంపార్టెంట్. ఇక్కడ లాంబ్డా అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, డికే కాన్స్టెంట్ ఆర్ డిసింటిగ్రేషన్ కాన్స్టెంట్ ఇవన్నీ కాస్త తిక్క తిక్క ఉంటాయి, మ్యాథ్స్ లాగా ఉంటుంది, బట్ కంగారు పడకండి. ఈజీయే, నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఇనీషియల్లీ n0తో డినోట్ చేస్తున్నాను, నంబర్ ఆఫ్ న్యూక్లియస్ డికేడ్ని nd తో డినోట్ చేస్తున్నాను, ఇంకా ఫైనల్గా ఎన్ని ఉంటాయంటే n0 - nd ఉంటాయి. ఓకే, సో నంబర్ ఆఫ్ న్యూక్లియస్ డికేడ్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి nd = n0 ఇనీషియల్ నంబర్ ఆఫ్ న్యూక్లియస్ (1 - e^(-λ)) × t. టీ అంటే టైం టేకన్ ఫర్ డికేయింగ్, లాంబ్డా అంటే చెప్పాను కదా డికే కాన్స్టెంట్, అది వాళ్ళు ఇస్తారు. ఈ అంటే న్యాచురల్ లాగరిథమ్లో బేస్. ఓకే, సో నెక్స్ట్ హాఫ్ లైఫ్ గురించి మనం తెలుసుకుందాం. హాఫ్ లైఫ్ ఆఫ్ ఎ రేడియో యాక్టివ్ న్యూక్లియస్ టైం టేకెన్ టు డికే హాఫ్ ఆఫ్ ద న్యూక్లియస్ ప్రెజెంట్ ఇన్ ద టేకెన్ శాంపుల్. సో నేను కొంచెం శాంపుల్ తీసుకుంటే ఆ శాంపుల్లో సగం శాంపుల్ డికే అయిపోవడానికి ఎంతైతే టైం పడుతుందో అంత టైంని మనం హాఫ్ లైఫ్ టైం అని చెప్పేసి అంటాము. ఆ హాఫ్ లైఫ్ టైం కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి t = 0.693/λ. ల్యాండా అంటే డికే కాన్స్టెంట్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో, మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్లో వాళ్ళు ల్యాండా ఇచ్చి మిమ్మల్ని టీ కనుక్కోమని చెప్పేసి చెప్తారు అంతే. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి యావరేజ్ ఆర్ మెయిన్ లైఫ్. మెయిన్ లైఫ్ ఆర్ యావరేజ్ లైఫ్ అంటే దానికి అది మనం టౌతో డినోట్ చేస్తాం. దానికి సంబంధించిన ఫార్ములా వచ్చేసరికి సమ్ ఆఫ్ లైఫ్ స్పాన్ ఆఫ్ ఇండివిజువల్ న్యూక్లియస్ (total number of nucleus). అది కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి సింపుల్, వెరీ సింపుల్, టౌ బార్ = 1/λ. ఓకే, సో ఇది మిమ్మల్ని అడగరు, మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఇదే అడుగుతారు, హాఫ్ లైఫ్ అడుగుతారు. 0.693/λ చేయాలి కాబట్టి మీరు. ఓకే, మరి ఈ రెండింటికి యావరేజ్ లైఫ్కి మీన్ హాఫ్ లైఫ్కి ఏమంటారు రిలేషన్ వచ్చేసరికి ఇక్కడ ఉంది, t ½ = 0.693 τ, లేకపోతే τ = 1.4 t ½, ఏదైనా మీరు వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కనుక్కునే ఫార్ములా వచ్చేసరికి నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ప్రజెంట్ ఆఫ్టర్ n నంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా వచ్చేసరికి n = n0/2⁻ⁿ. ఎన్ అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ప్రజెంట్, n0 అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఇనీషియల్లీ, స్మాల్ n అంటే నంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్. అలాగనే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ డికేడ్ ఆఫ్టర్ n నంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి nd = n0 × 2⁻ⁿ − 1 / 2⁻ⁿ. ఓకే, ఇక్కడ ఎన్డి అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ డికేడ్, n0 అంటే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ఇనీషియల్లీ, స్మాల్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ హాఫ్ లైఫ్స్. ఓకే, నెక్స్ట్ అలాగనే నంబర్ ఆఫ్ న్యూక్లియస్ ప్రెజెంట్ ఆఫ్టర్ ఎన్ మెయిన్ లైఫ్స్ లేకపోతే ఎన్ యావరేజ్ లైఫ్స్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసరికి n = n0 × 0.37⁻ⁿ. ఇక్కడ ఎన్ అంటే నంబర్ ఆఫ్ మెయిన్ లైఫ్స్, లేకపోతే నంబర్ ఆఫ్ యావరేజ్ లైఫ్స్. నేను ఇక్కడ మీకు ఏదో స్కిప్ చేసేస్తున్నాను అనుకోకండి, ఎందుకంటే ఇవన్నీ కూడా డెరివేషన్లో, ఆ డెరివేషన్లలో అంతా కూడా మీకు లాగరిథమ్లు, డిఫరెన్షియేషన్లు అన్నీ కూడా ఉన్నాయి, మీకు ఎలాగో అర్థం కాదు అన్న ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. ఓకే, సో నెక్స్ట్ పర్సెంటేజ్ ఆఫ్ న్యూక్లియై ప్రెజెంట్, ఫ్రాక్షన్ ఆఫ్ న్యూక్లియై డికేడ్, ఇవన్నీ కూడా సేమ్ వీటి నుంచి వచ్చినటువంటి ఫార్ములాసే, పెద్ద వేరే ఫార్ములాస్ ఏం కావు. ఈ అసలైన ఫార్ములాస్ ఎలా డిరైవ్ అయ్యాయంటే చెప్పాను కదా, లాగరిథమ్స్ అన్నీ కూడా యూస్ చేసి డిరైవ్ చేస్తే మనకు వచ్చాయి. సో ఇంటిగ్రేషన్లు, లాగరిథమ్లు, డిఫరెన్షియేషన్లు అన్నీ కూడా కాస్త మీకు అర్థం కావాలంటే టైం పడుతుందన్న ఉద్దేశంతో మనకు కూడా ఎలా ఉన్న వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి నేను చెప్పట్లేదు అంతే. ఓకే, సో దట్స్ ఇట్. సో ఇందాక నేను చెక్ చేసి ఉంటే మధ్యలో కొంచెం
ఒక చోట స్కిప్ అయ్యింది మనకి కాన్సెప్ట్ అనేది. సో అక్కడ ఏం లేదు, నేను చెప్పిందే మళ్ళీ చెప్పాను. అంతే సింపుల్గా చెప్పాలంటే ప్యాకేజింగ్ ఫ్రాక్షన్ గురించి చెప్తూ మిస్ అయిపోయింది. సో ప్యాకేజింగ్ ఫ్రాక్షన్కి సంబంధించిన ఫార్ములా నేను మీతో ఆల్రెడీ చెప్పాను, నంబర్ ఆఫ్ న్యూక్లియన్స్ ఇన్ దట్ గివెన్ న్యూక్లియస్ ఆఫ్ అన్ ఆటమ్, అది ఫార్ములా. ఓకే, సో యావరేజ్ బైండింగ్ ఎనర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని డిస్కస్ చేశాను, అంతే. ఆ ప్రాబ్లమ్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఓకే, అలాగనే యావరేజ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఐరన్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి చెప్పాను, ఈ గ్రాఫ్ చెప్పాను, అంతే. ఓకే, సో ఇంత అనమాట, మీకు స్కిప్ అయిన పార్ట్లో ఏంతనే మిస్ అయిపోయింది, మిగతా అదంతా కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ న్యూక్లియర్ ఫోర్సెస్ అని చెప్పాను. ఆ ఫోర్సెస్ మనం ఆల్రెడీ ఫిజికల్ వరల్డ్ లెసన్లో డిస్కస్ చేశామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా మీరు హోంవర్క్ ఏంటి అని అంటే, రేడియో యాక్టివిటీ నుంచి మీరు ఎన్సీఆర్టీలో ఉండే ప్రతి లైన్ కూడా మిస్ చేయకుండా చదవాలి. ఆ తర్వాత మీరు లాస్ట్ మీకు న్యూక్లియర్ రియాక్టర్స్, న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్స్, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్, వాటి యొక్క మెకానిజమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీరు చదవాల్సిన విషయాలు, అవన్నీ కూడా అంత ఇంపార్టెంట్ కాదు నీట్ ఎగ్జామ్కి. కాస్త ఐపీ ఓరియంటెడ్ దానికి అవన్నీ కూడా 4 మార్క్ క్వశ్చన్స్, సో అవన్నీ అక్కడ ఇంపార్టెంట్. బట్ మీరు ముందు జాగ్రత్త, ఇవన్నీ కూడా చదువుకొని పెట్టుకుంటే మంచిది. ఓకే, నేను కావాలంటే మీకు ఒకసారి అలా బ్రీఫ్గా చూపిస్తాను, అంతే. నేను చూపిస్తాను, నేను రాసిన మ్యాటర్ మీరు చదివైనా మీరు అర్థం చేసుకున్నా ఓకే, బెటర్. ఎన్సీఈఆర్టీ చదివితే ఇంకా బెటర్, మీకు అర్థం కాకపోతే ఇదన్నా చదవండి. ఓకే, అసలు అవసరం లేదు ఇవన్నీ, బట్ చూపిస్తున్నాను. ఈ రీప్రొడక్షన్ ఫ్యాక్టర్ ఇవన్నీ కూడా అసలు అవసరమే లేదు. న్యూక్లియర్ రియాక్టర్ ఇది కూడా నేనే రాసుకున్నాను చూడండి, ఇక్కడ ఐపీఈ 8 మార్క్ క్వశ్చన్ అని చెప్పేసి నేనే రాసుకున్నాను. సో అవసరం లేదని చెప్పేసి చెప్తున్నాను అందుకనే. ఓకేనా, ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఇవన్నీ కూడా 4 మార్క్ క్వశ్చన్లు ఐపీఈ వాళ్ళకి. ఓకే, ఈ ఫిజన్ రియాక్షన్ ఫ్యూజన్ రియాక్షన్కి సంబంధించిన మెకానిజంలు కూడా అవసరం లేదు. ఓకే, జస్ట్ మీరు డిఫరెన్స్ ఏంటో తెలుసుకుంటే చాలు. ఫిజన్ అంటే స్ప్లిట్టింగ్, ఫ్యూజన్ అంటే కాంబినేషన్. ఓకే, అంతే గైస్. సో న్యూక్లియస్ లెసన్ ఇవాళతో అయిపోయింది. 1 షార్ట్ వీడియో, అసలు లెంత్గా అయినా కానీ అందరికీ మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో, మాస్ డిఫెక్ట్ కానీ, ఈ ప్యాకింగ్ ఫ్రాక్షన్ కానీ, యావరేజ్ బైండింగ్ ఎనర్జీ కానివ్వండి, ఇవన్నీ కూడా అర్థమయ్యాయని చెప్పేసి అనుకుంటున్నాను. రేడియో యాక్టివిటీ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఫార్ములాస్ అన్నీ కూడా నేను చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు గట్టిగా చదువుకుంటే బెటర్. నేను మీకు చూపించినటువంటి నోట్స్ ఏదైతే ఉందో అంతా కూడా మీరు నోట్స్ రాసుకొని ఒకసారి మీరు చదువుకుంటే బెస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ లైక్ ద వీడియో. బై.